రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల. షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 2084లో ప్రస్తావన మొదలుపెట్టి 2024లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక. ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందినరు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు, ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని. సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే. ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100కి 100% మీకు అందరికీ అండగా నిలబడతాం, షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరు ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కడనే వచ్చిండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం, మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి. దానికోసం వర్కౌట్ చేశారు. లాస్ట్ టైం ఏం చేశారు? ఇష్టానుసారంగా చేసి 19 వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని 24, 23కి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు గో టు పవర్ కట్స్ అగైన్. క్వాలిటీ పవర్ ఇవ్వాలి, కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి, ఏమేం మార్గాలను చూసుకోవాలి. వన్ ఇస్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, ఐ హావ్ టు ప్లాన్ ఇట్. సో విల్ ది స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ఎ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్? ఎవ్రీథింగ్ విల్ డూ, వాట్ ఆల్ పాసిబుల్, ఎవ్రీథింగ్. ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ. అది కూడా ఒక బాధ్యత. ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. అలానే
ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. అదే సమయంలో ఆరోపణలు చేస్తారా, కమిటీలు వేస్తారా, ఎన్క్వైరీలు వేస్తారా, ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు. కాదు, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు. మేము అందుకే పదే పదే చెప్తున్నా, ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములనే పెడతాం, సమాధి కట్టేస్తాం, భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా లేకుంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి. మనం ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక పక్క చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. అందుకే అమరావతిని ఏం చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి, రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు, మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను మూడు రాజధానులు పెడతానని పెట్టాడు. ఏమైంది, సుప్రీంకోర్టు పోయాడు, ఐదేళ్ళు అయిపోయింది, మూడు రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది, కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది. అదే అతను చేసిన పని. దానివల్ల ఎంత నష్టం వచ్చింది, లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది. అందుకే నేను చెప్పాను తిక్కలోడు సంతకు పోతే ఏమవుతుందని, అదే జరిగింది తిరునాళ్ళకి పోతే. సార్ పవర్ ప్లాంట్స్ కి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి, మీరు అది చేసేస్తారా, మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాలి, మీరు మీరు మాట్లాడుతున్నారు దగ్గరికి వచ్చి మళ్ళా కాదు. నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్తాను, మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా. నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. ఐ వాంట్ టు కన్విన్స్ యూ, ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్. సార్ పవర్ ప్లాంట్స్కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్, అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు. ఏది పవర్ ప్లాంట్స్కి కోల్ ఇష్యూ, కోల్ షార్టేజ్ ఉన్నాయి. అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది, ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి, కోల్ కూడా బిల్డప్ చేయాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం, పది రోజులు నెలకు బిల్డప్ చేశాం, ఇప్పుడు అది కూడా పోయింది. అలాంటి సమస్యలు ఉన్నాయి, అవి కూడా బిల్డప్ చేస్తాం, ఏం చేయాలో చేద్దాం. ఒకటి కాదు చాలా సమస్యలు ఉన్నాయి, మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి, లేకపోతే ఎడ్యుకేటెడ్గా రాయండి, ప్రజలకు ద్రోహం చేసే పని చేయొద్దని మీరు కూడా. సార్ ఈ హైడిల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి, రెండోది సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్. ఆగిపోలా, ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇక్కడ పిఎం సూర్యగర్రని డొమెస్టిక్ ఇచ్చారు, అది మీరు చెప్పిన ప్రోగ్రామ్. కుసుమ్ అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు.